సామూహిక గృహ ప్రవేశం జరుగుతున్నటువంటి సందర్భంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు విచ్చేసిన నా కార్మిక సోదరులకు వారి కుటుంబ సభ్యులకు మా ఈ సొసైటీ చైర్మన్ అధ్యక్షులు అనిల్ గారికి సెక్రటరీ దొరయ్య గారికి వారి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున ముఖ్యంగా నాతో పాటు విచ్చేసినటువంటి ఈ సమాఖ్య శ్రేయోభిలాషులు సి కళ్యాణ్ గారికి, భరద్వాజ్ గారికి, దాము గారికి, అలాగే ప్రత్యేకించి ఇక్కడ విచ్చేసినటువంటి ఎఫ్డిసి చైర్మన్ అనిల్ గారికి, అలాగే బసిరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి, మిగతా అతిథులకు నా హృదయపూర్వక అభినందనలు స్వాగతం చెప్తున్నాను. ఈ రోజున కొంచెం బిజీగా ఉన్నా సరే అనిల్ గారు అడిగేసరికి ఇంకో రోజు పెట్టుకుందామా అంటే ఈరోజు ప్రత్యేకత చెప్పారు. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం డిసెంబర్ 29న ఈ అద్భుతమైనటువంటి ఈ కాలనీకి శంకుస్థాపన జరిగింది. అందుకని ఈరోజు ప్రత్యేకతని మేము వదులుకోదలుచుకోలేదు అనేసరికి వెంటనే నా కార్యక్రమాలన్నీ కూడాను వాటికి ఇంపార్టెంట్ కాదు, ఇది ప్రత్యేకమైంది, దీనికి నేను ఉండాలి అంత ఇదిగా కోరుకుంటున్నప్పుడు అంటూ మా కార్మిక సోదరుల మధ్యకు రావడానికి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంతో ఉన్నాను నేను. అండ్ ఇదే కొన్ని సంవత్సరాల క్రితం అరుణ్ సింగిల్ బెడ్రూమ్ పూర్తయ్యి అది ఆయా కార్మికులకు, బడుగు కార్మికులకు అది అప్పచెప్తున్నప్పుడు కూడా ఆ రోజున ఎంతో సంతోషంగా నేను వచ్చాను. నా చేతుల మీదుగా ఆ రోజు జరగడం అనేది నాకు ఎంతో సంతృప్తిని కలగజేసింది. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత, ఇన్నేళ్ల తరువాత మధ్యలో కొంచెం నత్తనడకన సాగినా సరే అవన్నీ కూడా కాదనుకుని కొత్తగా వచ్చినటువంటి కమిటీ అనిల్ గారు, దొరయ్య గారి సారథ్యంలో ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా ఎన్ని కష్టాలు అడ్డంకులు వచ్చినా సరే వీటిని అనుకున్న టైంకి ఇవ్వాలి అంటూ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ఈరోజు సఫలీకృతమైంది. ఈ రోజున మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అండ్ ఏ కార్మికులకైనా సరే, ఏ కష్టజీవులకైనా సరే, ముఖ్యంగా సినీ కార్మికులకు ఒక గృహం ఉండటం అన్నది, ఒక ఇల్లు ఉండటం అన్నది అది పెద్ద కళ. అది ఆ కళ ఈరోజు సాకారం అవటం అన్నది నిజంగా అభినందనీయం. దానికి వెనకాల కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు మరొకసారి తెలియజేస్తాను. ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది, వారికి నివాళులు అర్పించాల్సిన వ్యక్తి ప్రముఖంగా డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన సుదీర్ఘ ఆలోచన, ఆయన దూరదృష్టి, ఆ విజనరీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క కళ ఈరోజు నిజంగా సాకారమైంది అనుకోవాలి. ఇందాక కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా ఇవన్నీ బోల్డర్స్ తోటి, వాళ్లతోటి, చిన్న చిన్న కొండ గుట్లు ఉన్న చోట ఇది తీసుకున్నారు, ఇవన్నీ సజావుగా సాగుతుందా లేదా అనే మీమాంస ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయన అనుకున్న కళ ఈరోజు మనందరం కార్మికుల్లాగా, ఆయన సైన్యంలాగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటూ ఆ తర్వాత మధ్యలో ఎంతోమంది సినీ పెద్దలు, దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, ఇతర పెద్దలు అందరూ కూడాను వారి వారి వంతు సహకారం చేస్తూ, వారు సపోర్ట్ ఇస్తూ, మోరల్గా, మానిటర్గా ఇస్తూ, అలాగే ఆయా ప్రభుత్వాలు కూడా దీనికి సహకరిస్తూ ఈరోజున ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సొసైటీగా ఈరోజున ఏర్పడింది. భారతదేశంలో కూడా సినీ కార్మికులకు ఎక్కడా లేనిది, ఒక్క తెలుగుకు సంబంధించిన ఈ సినీ కార్మికులకు ఇంత పెద్ద ఎత్తున ఇలాగా గృహ సముదాయం ఉంటూ అనేది ఇది అభినందనీయం. అది మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయేంత గొప్ప విషయం. దానికి ప్రధానంగా మన అందరినీ పెద్దలను తలుచుకోవాలి. ముఖ్యంగా ఆనాటి ఆద్యులు ఎవరైతే ఉన్నారో వారి, ఆ ప్రభాకర్ రెడ్డి గారిని, వారితో పాటు ఉన్న పెద్దలందరినీ కూడా ఈరోజు మనం మనస్ఫూర్తిగా మన ఘన నివాళి వారికి అర్పించాలి.